నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ ఆలపల్లి రవికుమార్ గురుగారు ఉన్నారు గురువుగారిని అడిగి ఈ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాము నమస్కారం గురువు గారు సెప్టెంబర్ నెల నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో వివరిస్తారా సమాకారే పరబ్రహ్మ అందరికీ నమస్కారం సెప్టెంబర్ నెలలో తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తప్పకుండామ్మా తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహమే తులారాశి ఈ రాశి వారు సాధారణంగా చాలా ముక్కుసూటిగా ఉంటారు త్రాసు దాని సైన్ కూడా మీరు చూస్తే సో బ్యాలెన్స్డ్గా ఉంటారు సో ముక్కుసూటిగా ఉంటారు చాలా పొదుపుగా ఉంటారు లగ్జరియస్గా కూడా ఉంటారు ఎందుకంటే రాశి అధిపతి సుక్కుడు కూడా అయ్యాడు కాబట్టి చాలా ముక్కుసూటిగా కూడా ఉంటారు వీరు సాధారణంగా ఆంజనేయ స్వామి భక్తులు శివుడు భక్తులు కూడా అవుతారు తులారాశి వారు ఎక్కువగా ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టకారకుడు యోగకారకుడు రెండు రాశులకే అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం శని అండి ఒకటి వృషభ రాశి ఒకటి తులారాశి కాబట్టి తులారాశి వారికి కూడా శని అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం ఆ లక్ ఫేవర్ చేసే గ్రహం ఆయన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి ఓకే హార్డ్ వర్క్ సంబంధించింది రాశి అధిపతి అయిన శుక్రుడు మనకి దశమ స్థానమైన అయిన కర్కాటక రాశిలో చాలా బాగున్నాడు ఓకే ఇంకా దైవబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం గురు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు రాహుతో కలిసి గురు చండాల యోగం ఉన్నా కూడా గురువు అనే గ్రహం సప్తంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగున్నాడు కాబట్టి హార్డ్ వర్క్ బాగుంది అదృష్టం బాగుంది దైవానుగ్రహం బాగుంది కాబట్టి తులారాశి వారికి పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు సో ఈ రాసి వారికి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి సో స్పెక్యులేషన్స్కి వెళ్ళచ్చు మధ్యవర్తిత్వం వహించవచ్చు అలాగే ఆరోగ్యం ఆయుష్ కూడా చాలా బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం ఆయుష్ కూడా బాగుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ శాలరీ హైక్ అలాగే గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా వస్తాయి ఓకే ఇది కాకుండా అవివాహితుల వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే వారికి పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు వాళ్ళ పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి కొత్త అప్పులు చేయక్కర్లేదు అప్పులు వాళ్ళ బెడత తప్పుతుంది సో వీరికి వ్యాపారంలో కూడా చాలా లాభాలు చేకూరుతాయని చెప్పుకోవాలి ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు లేదంటే కొత్త వ్యాపారం చేయొచ్చు ఇంకేమైనా కొత్తది కూడా పెట్టచ్చు ఎక్స్టెన్షన్ కూడా వెళ్ళొచ్చు ఇది కాకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులకి క్రీడాకారులకి విద్యార్థులకి పట్టిందల బంగారం అలాగే యూట్యూబ్ రంగం పత్రికా రంగం మీడియా రంగం వారికి కూడా సినిమా రంగం వారికి కూడా పట్టిందల బంగారం అని చెప్పవచ్చు రైతులకు కూడా చాలా బాగుంటుందండి ఇది కాకుండా ముఖ్యంగా ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇది కాకుండా సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత చాలామంది కొద్దిమంది అంటే అందరూ ఉండరండి కొద్ది మంది మటుకుంటారు ఎప్పటి నుంచో ఏజ్ హోమ్ కానీ గుడి కట్టించడం కానీ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ సో ఈ మూడిట్లో ఎప్పటి నుంచి అనుకుంటారు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ గుడి కానీ ఏజ్ హోమ్ కానీ ఇది కట్టడం కానీ లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఇది సరైన సమయం అండి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఈ మూడిట్లో ఏదైనా స్టార్ట్ చేయడం కానీ దానికి సహాయ సహకారాలు చేయడం కానీ గ్యారెంటీ ఓకే లేకుండా సప్తమ స్థానం అంటే ముఖ్యంగా ఇందాక కూడా చెప్పున భర్త లేదా భార్య అలాగే ఇమీడియట్ బాస్ అలాగే వ్యాపారంలో అయితే కనుక మనకి పార్ట్నర్ ఓకే సో సప్తమంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది అలాగే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వాళ్ళు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది కాకుండా ఈ సప్తమ స్థానం గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేయడం గురువులను దర్శించడం గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం అలాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి వీటికి కూడా సహాయ సహకారాలు చేయడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా ముఖ్యంగా పెళ్లి గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని కుదిరి క్యాన్సిల్ అయిపోయినా ఉన్నాయి కొన్ని లేట్గా అవుతూనే ఉన్నాయి కొన్ని మాట ఇంకా ఇవ్వని ఉన్నాయి కొన్ని ఫైనల్ కానీ ఉన్నాయి అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎలాంటి ఉన్నా కూడా అడ్డు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి జరుగుతాయి ఎందుకంటే మొన్నదాకా ఏప్రిల్ నుంచి మన గురుచడాలు కూడా ఏర్పడిందండి సో అక్టోబర్ ఇరవై ఏడుతో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నెల సెప్టెంబర్ నెల ఖచ్చితంగా మాట ఇవ్వడం కానీ ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానివ్వండి ఖచ్చితంగా జరుగుతాయి ఇలా ఆగిపోయినవి కానీ కుదరనివి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్టోబర్ ఇరవై తర్వాత వాళ్ళందరి వివాహం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి అలాగే సంతానం లేని వారు కూడా సరైన సమయం ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉండాలి సంతాన విషయంలో సో సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారి సంతానం కలుగుతుందని చెప్పుకోవాలి అలాగే భర్త భార్య అని చెప్పుకున్నాను సప్తమ స్థానాన్ని కాబట్టి తులారాశివారు భర్త అయినా లేదంటే తులారాశివారు భార్య అయినా వారి ఆపోజిట్ భర్త లేదా భార్యకి సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వారికి ఉద్యోగం కొత్తది రావడం లేదంటే ప్రమోషన్ రావడం లేదంటే శాలరీ హైక్ రావడం అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఓకే గురువుగారు వివాహం కుదిర అవకాశం ఏమైనా ఉందంటారు ఖచ్చితంగా కుదురుతుందండి వివాహ మామూలుగా వివాహ స్థానమే సప్తమ స్థానం ఎవరికైనా సరే సో అలాంటి సప్తమ స్థానంలో శుభగ్రహమైన గురు బృహస్పతి అక్కడ ఉంటాడు కాబట్టి సరే రాహుతో కలయిక ఉన్నా కూడా మనకు అక్టోబర్ ఇరవై ఏడుతోటి విడిపోతాడు కాబట్టి గురువు విడిగా పడించి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల కుదరడం కానీ పెళ్లి చూపులు అవ్వడం కానీ ఖాయపరుచుకోవడం కానీ అమ్మాయి మా అమ్మాయి అని అనిపించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ నెలలో జరిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయాలి దైవ బలాన్ని పెంచుకోవాలి దైవనామస్మరణ చేయాలి దైవాన్ని గట్టిగా పట్టుకుంటే ఇది సరైన సమయం ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి పన్నెండేళ్ళకి ఐదేళ్ళు గోల్డెన్ పీరియడ్ అండి అదే సమయంలో మంచి ఉద్యోగం ప్రమోషను గృహం వాహనం వివాహం సంతానం ఇలాంటివన్నీ శుభకార్యాలు జరిగేవి ప్రతి పన్నెండేళ్ళు ఐదేళ్లలోనే కానీ మీరు హార్డ్ వర్క్ చేయలేదు అనుకోండి అది వచ్చి దాటి ఓకే సో మీరు రెడీగా ఉండాలి మీరు కష్టపడాలి నేను రెడీగా ఉన్నాను వివాహానికి లేకపోతే నేను కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించడానికి రెడీగా ఉన్నాను అని మీరు రెడీగా ఉంటేనే ఆ పనులు అవుతాయి మనం రెడీగా లేకుండా మనం మామూలుగా ఉన్నానుకోండి అవన్నీ దాటి వెళ్ళిపోతాయి అట్లా సాధారణంగా చాలామంది జరుగుతుంటాయి కాబట్టి మనం రెడీగా ఉండే హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి ఓకే గురుగారు వీరికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనారోగ్యం వచ్చే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా సాధారణంగా ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉందండి కానీ తులారాశిలో అక్కడ కేతు ఉన్నాడు ఓకే కేతు చంద్రుని కలిసి ఉంటాడు కాబట్టి అది గ్రహణ సమయం అనుకోండి లాస్ట్ రేపటి నుంచి ఉన్నారు కాబట్టి లాస్ట్ రేపటి నుంచి తులారాశి వారందరూ కూడా ఈ అక్టోబర్ ఇరవై దాకా స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన ధైర్యం అనుమానం భయపడడం వ్యావరింగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సో అక్టోబర్ ఇరవై ఏడుతో తులారాశిలోంచి కేతు మారిపోతాడు ఒకసారి వాడు మారిపోవడం కానీ ఆటోమేటిక్గా అన్నీ ఇంకా అన్నీ కూడా మంచి శక్నాలని అన్నీ మంచి పనులే జరుగుతుంటాయి కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అక్టోబర్ ఇరవై తర్వాత నుంచి చిన్న చిన్న ఆలోచనలే ఉంటాయి ఈ ఆలోచనలకి అధైర్యానికి కొంచెం మానసిక ఇది మూలాన్ని కొంచెం అనారోగ్యంగా ఉంటుంది కానీ త లేదంటే ఏం ప్రాబ్లం లేదు ఆరోగ్యపరంగా అయితే తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు ఈ నెలలో ఈ వారు కూడా రాశిలోనే కేతు ఉన్నందుకు ఖచ్చితంగా వినాయకుడిని కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా పూజిస్తే మంచిది వినాయకుడు లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే కానీ చాలా మంచిది కీలక ప్రతి బుధవారం ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే మంచిది అలాగే మనకి వినాయకుడికి కూడా ఆ టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూడదు ఓకే గురువుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వివాహం ఆరోగ్యం ఏ సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ